అక్కడ హనుమాన్ కూడా తీసుకుపోయి చెట్టుకి హనుమాన్. ఈరోజు మన సభ్యతం గ్రామంలో ఉన్న రామాలయం పరిస్థితి ఇది. ఏది 2007-2008 మొదలు పెట్టిన రామాలయం గుడి ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం మనకు సిగ్గుసేటుతో సమానం. ఏది సభ్యతం గ్రామ ప్రజలకైనా, రాజకీయ నాయకులకు, సర్పంచులు, వార్డు మెంబర్లకు, ప్రతి ఒక్కరికి సిగ్గుసేటు ఇలా కనబడుతుంది. ఇది మొన్న మొదలుపెట్టిన రాఘవపూర్ గుడి కంప్లీట్ చేసి దాన్ని ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో పెట్టినారు. మన సభ్యతం పరిస్థితి ఈ రకంగా ఉండడం కారణం ఏది, మన రాజకీయ నాయకులు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరైనా సర్పంచ్కి పోటీ చేసేటప్పుడు వచ్చి కంప్లీట్ నేను గుడి కంప్లీట్ చేస్తా, నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి, తర్వాత దీన్ని పట్టించుకున్న నాయకులు లేడు. ఈరోజు మన సభ్యతం గ్రామంలో ఉన్న యువకులు అందరూ కలిసి మన వీలంతా సాయం చేద్దాం, ముందుండి నడిపిద్దాం అన్నట్టుగా ముందుకు వచ్చినారు. ఇలాగే మాకు కూడా కొంచెం ఉన్న నాయకులు అందరూ రాజకీయ నాయకులు కొంచెం కోఆపరేట్ చేస్తే దీన్ని ముందుండి తప్పనిసరి కంప్లీట్ చేస్తాం. సభ్యతం గ్రామం ఈరోజున శ్రీరామ నవమి సందర్భంగా మేము మా ఒక్క శ్రీరామ గుడి వద్దకు వచ్చినాము. యువకులం మా గుడి మొదలుపెట్టి 2007 మొదలుపెట్టినాము, అయినా కానీ ఇవాళకి 11 సంవత్సరాలు అయినా మా గుడి పూర్తి కాలేదు. ఇది రాజకీయ చేతులలో చిక్కుకొని ఇవాళ గుడి పరిస్థితి ఇలా మారింది. దీని గురించి స్వచ్ఛందంగా యువత ముందుకొచ్చి దీన్ని మేము చేస్తామని చెప్పేసి ముందుకొచ్చినారు. కాబట్టి మాకు సహకరించాలని చెప్పి మా గ్రామ ప్రజలకు కానీ, అలా కానీ మీడియా కానీ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ మేము కోరుతున్నాము. కాబట్టి దీన్ని ఈ రోజు నుండి మేము దీన్ని ముందు వాడి దీన్ని కంప్లీట్ చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యువత దీని గురించి ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నది. ఈరోజు చూసినట్లయితే వేరే గుడి కాడికి పోతే మాకు ఎంతో ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది. మా ఊళ్ళో గుడి ఇదివరకు కూడా కంప్లీట్ కాలేదు. దీనికి కారణం ఏందని చూసుకుంటూ ఉంటే మా శ్రద్ధ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే ఎలక్షన్ కడితే అప్పుడే మా లీడర్లు వస్తారు, వీడికి వచ్చి నేను కట్టిస్తాను ఏం కట్టిస్తాను అని ఓరి మీదకి ఓళ్ళు దొబ్బుకొని ఇవాళ ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది. కాబట్టి మేము సంవత్సరంలో యువత దీన్ని కంప్లీట్ చేసడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు గ్రామస్తులు, గ్రామ ప్రజలు ఉన్నటువంటి లీడర్ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇంతవరకు 11 సంవత్సరాలు అయినా కూడా ఈ గుడి పరిస్థితి ఇలాగే ఉంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, గత పాలకులు అంటే గ్రామ సర్పంచులు 3 టర్ములు పాలించినా కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి దశ దిశ ఏమాత్రం మారడం లేదు. ఎక్కడేసిన గొంగల్లా అనే ఇక్కడ గుడి శంకుస్థాపన చేసి ఇక్కడ గుడి మాత్రం ఇలాగే ఉంది పరిస్థితి. రాజకీయ నాయకులు దీనికి సంబంధించి చందాలు వసూలు చేసి గ్రామంలో కానీ బయట పెద్ద పెద్ద వ్యాపారస్తుల వద్ద కానీ చందాలు వసూలు చేసి వాటిని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఇండ్ల కోసం వాడుకోవడం జరిగింది. ఇంకా కూడా ముందు యువత దీనికి సహకరిస్తామంటూ ముందుకొచ్చింది. ఈరోజు ఇకనైనా పాలకులు ముందుకొచ్చి సిగ్గుగొత్తుని తల వంచుకొని పనిచేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.